అభివృద్ధి కోసం సీఎం ను కలిస్తే తప్పే ముందన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్చాట్ లో మాట్లాడిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి తాను గతంలో టీడీపీలోనే ఉన్నామని, త్వరలోనే సీఎం రేవంత్ ను కలుస్తానని స్పష్టం చేశారు. తాము ఓడిపోతామని, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. తాము ఇంకా షాక్ నుంచి తేరుకోలేదన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా తననే పోటీ చేయమన్నారని, అయితే తాను తన కొడుకు భద్రారెడ్డికి ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు.